ఫ్రెండ్స్ రియల్మీ నైన్ సిరీస్లో రియల్మీ వాళ్ళు చాలా మొబైల్స్ని అయితే లాంచ్ చేశారు మన ఇండియాలో రియల్మీ నైన్ ప్రో అండ్ రియల్మీ నైన్ ప్రో ప్లస్ అండ్ రియల్మీ నైన్ ఎయిట్ సో ఈ విధంగా లాంచ్ చేశారు సో అప్పుడే అయిపోలేదు ఇంకా మొబైల్స్ అయితే రాబోతున్నాయి ఈ రియల్మీ నైన్ సిరీస్లో సో ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రెండు మొబైల్స్ అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి రియల్మీ నైన్ ఫోర్ జీ అండ్ రియల్మీ నైన్ ఫైవ్ జీ అనమాట సో ఎగ్జాక్ట్ ఎయిట్ సిరీస్లో ఏ విధంగా తీసుకొచ్చారు సో ఆ విధంగానే ఈ నైన్ సిరీస్లో కూడా తీసుకొస్తారు అందులో కూడా రియల్మీ ఎయిట్ ఫోర్ జీ ఫైవ్ జీ మొబైల్స్ లాంచ్ చేశారు చూడండి సో ఇప్పుడైతే ఈ రియల్మీ నైన్ సిరీస్ లో కూడా ఫోర్ జీ ఫైవ్ జీ మొబైల్స్ అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు సో ఈ వీడియోలో రియల్మీ నైన్ ఫైవ్ జీ మొబైల్ గురించి అయితే చెప్పబోతున్నాను సో ఈ మొబైల్ ఏ స్పెసిఫికేషన్స్ అని వస్తుంది ఎంత ప్రైస్ రేంజ్ లో లాంచ్ చేయొచ్చు అండ్ ఎప్పుడు లాంచ్ చేయొచ్చు సో ఇవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి సో విత్ అట్ ఫర్దర్ డూ లెస్ కెడింగ్ టు టాపిక్ సో ఈ మొబైల్ స్పెక్స్ లోకి వెళ్ళిపోతే మాత్రం రీసెంట్ ఈ మొబైల్ డిజైన్ ఏ విధంగా ఉంటుందని లీక్ అయింది సో లుక్ అయితే చూడొచ్చు సో బ్యాక్ సైడ్ మంచి డిజైన్తో అయితే వస్తుంది బ్యాక్ సైడ్ అయితే ఖచ్చితంగా నేను ప్లాస్టిక్ బాడీయే అని అనుకుంటున్నాను మాక్సిమం ప్లాస్టిక్ బాడీ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే యూజ్ అయితే చేస్తారు ఫ్రంట్ సైడ్ ఏ క్లాస్ యూజ్ చేస్తారు అనేది ఇన్ఫర్మేషన్ అయితే లేదు అండ్ ఫ్రంట్ సైడ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది ఇది ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే ఆమెలో డిస్ప్లే అయితే కాదు అండ్ వన్ ఫార్టీ ఫోర్ హెచ్ రిఫ్రెష్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది సో స్మూత్ అయితే ఉంటుంది మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు అయితే ఆ స్మూత్నెస్ అనేది తెలుస్తుంది అండ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది వన్ రేట్ ఇచ్చారు కాబట్టి సో డిస్ప్లేలోనైతే అయితే ఓకే అని చెప్పుకోవచ్చు అండ్ పర్ఫార్మెన్స్లో చూసుకుంటే ఈ మొబైల్లో మీడియేటిక్ డైమన్సిటీ ఎయిట్ టెన్ ప్రోసర్ అనేది యూజ్ అయితే చేయబోతున్నారు ఇది ఫైవ్ జీ ప్రవాసరు మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది బడ్జెట్లో మీరు గేమింగ్ కూడా ఈ మొబైల్లోనైతే ఆడుకోవచ్చు మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అండ్ నెక్స్ట్ కెమెరాలో చూసుకుంటే బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది ఫార్టీ ఎయిట్ పిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రా వెడింగల్ కెమెరా టూ మెగాపిక్సల్ మ్యాక్రో ఆర్ డెప్త్ కెమెరానైతే యూజ్ అయితే చేస్తారు సో మీరు బ్యాక్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని ఫోర్ కేలో అయితే వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు థర్టీ ఫ్రేమ్ పర్ లోనే అయితే ఫ్రంట్ సైడ్ మళ్ళీ రొటీన్ సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరాని అయితే ఇస్తారు సో మీరు ఫ్రంట్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని టెన్ ఎడిపి థర్టీ ఫ్రేమ్ పర్ సెకండ్స్లో అయితే వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది సో వన్ డే అయితే ఈజీగా బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది థర్టీ వాట్స్ ఆర్ థర్టీ త్రీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది టైప్ టైప్స్ అయితే వస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం హెడ్ ఫోన్ జాకైతే మొబైల్ లో అయితే ఉంటుంది మైక్రో ఎస్ డి కడికి సపరేట్ స్లాట్ ఉంటుందా లేదా అనేది ఇప్పటివరకు అయితే క్లారిటీ అయితే తెలియదు అండ్ సైడ్ మోంటెడ్ ఫింగర్ ప్రింట్ అయిన సరై మొబైల్ అయితే వస్తుంది సో ఇవి రియల్మీ నైన్ ఫైవ్ జి మొబైల్ ఫుల్ స్పెసిఫికేషన్స్ అనమాట సో ఇప్పటివరకు నేను ఏవైతే స్పెక్స్ చెప్పాను అవన్నీ రూమర్డ్ అండ్ లీక్డ్ స్పెక్స్ అనమాట సో లాంచ్ ఈవెంట్ రోజు వచ్చి ఈ స్పెక్స్ తో లాంచ్ కాలేదని మీరు కింద కామెంట్లో కామెంట్ చేసేసారు అంతా ఇవి ఎక్స్పెక్టెడ్ స్పెక్స్ లాగా మాత్రమే చూడండి కన్ఫర్మ్డ్ స్పెక్స్ అయితే కాదు నేనైతే మాక్సిమం ఇవే స్పెసిఫికేషన్స్ అని వస్తుందని అనుకుంటున్నాను మరి మొబైల్ ప్రైస్ ఎంత ఉండొచ్చు అంటే మాత్రం బిలో ఫిఫ్టీన్ థౌసండ్లోనైతే ఈ మొబైల్ని ఖచ్చితంగా లాంచ్ చేస్తారు ఎందుకంటే నైన్ ప్రో మొబైల్ ఎయిటీన్ థౌజండ్లో ఉంది కాబట్టి సో ఈ మొబైల్ ఫిఫ్టీన్ థౌజండ్లో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ కంటే ఇంకా తక్కువలోనే లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సో చూద్దాం మనకు ఈ మొబైల్ లాంచ్ ఈవెంట్ రోజు అయితే క్లారిటీ అయితే వస్తుంది మరి లాంచ్ ఈవెంట్ ఎప్పుడు ఉంటుందంటే మాత్రం ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్లోనే అయితే మొబైల్ని ఖచ్చితంగా ఖచ్చితంగా లాంచ్ అయితే చేస్తారు సో ఇవన్నమాట రియల్మీ నైన్ ఫైవ్ జీ మొబైల్ ఫుల్ డీటెయిల్స్ సో ఈ మొబైల్ కోసం మీరు వెయిట్ చేయొచ్చంటే మాత్రం అంత ఇంట్రెస్టింగ్ స్పెక్స్ అయితే నాకేం కనిపించడం లేదు ఈ మొబైల్లోనే అయితే ఒకవేళ మంచి అగ్రెసివ్ ప్రైస్ రేంజ్లో తీసుకొస్తే మాత్రం మంచి మొబైల్ అయితే అవుతుంది కానీ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్లో తీసుకొస్తే మాత్రం అంత స్పెషల్ స్పెక్స్ అయితే ఏం లేవన్నమాట సో రియల్మీ ఎయిట్ ఫైవ్ జీ కూడా ఆ విధంగానే ఉంటుంది ఎయిట్ ఫోర్ జీ బెటర్ ఉంటుంది ఇంకా దానికంటే సో ఈ సిరీస్లో కూడా నైన్ ఫోర్ జీ బెటర్ ఉంటుంది ఆమోలో డిస్ప్లేతోనైతే ఖచ్చితంగా మొబైల్ అయితే వస్తుంది సో ఆ మొబైల్ వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది మొబైల్ లాంచ్ అయినా కూడా సో దీనికంటే ఆ మొబైల్ బెటర్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి కొంచెం సపోర్ట్ అయితే చేయండి మీరు సపోర్ట్ చేసినట్లయితే మాత్రం ఇటువంటి వీడియోస్ ఇంకెన్నో చేయడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాను అండ్ ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ అయిందనిపించినా కూడా లైక్ చేసి తెలండి అండ్ మన ఛానల్ ట్విట్టర్ అండ్ ఇస్టాగ్రామ్ లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటే మీరు అక్కడ ఫాలో అవుచ్చు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్